చూడొచ్చు ఐ ఫర్ జీసస్. ఆ పేరున యూట్యూబ్లో మీరు సెర్చ్ చేస్తే నేను ప్రసంగా కూడా నెట్లో మనం చూడొచ్చు. దేవుని వాక్యాన్ని మనం విన్నాం. థ్యాంక్ యూ సార్. చిన్న ప్రార్థన చేసుకోవాలి, తీసుకోవాలి. చిన్న ప్రార్థన మహాకనికర గల మా పనులకుండా నీ అతి శ్రేష్టమైన పవిత్రమైన పరిశుద్ధమైన నామాన్ని పొందడానికి స్తోత్రంతో ఇటీవిధిగా నాయన చదని వాతావరణంలో నీ వాక్కుని వినడము మా అదృష్టం కంటే వాక్యాలు బోధిస్తూ నేను నేర్చుకుంటున్నాను, వాక్యాలు వింటూ నీ పిల్లలు నేర్చుకుంటున్నాను కంటే. నువ్వు ఎంతగానో ప్రేమించిన నీ పిల్లలు నా ఎదుగుదల కూర్చుని ఉన్నారు కనుక తండ్రి, నాయన అత్యంత జాగ్రత్తగా నీ పిల్లలకు వాక్యాన్ని బోధించే ధైర్యాన్ని నాకు అనుగ్రహించమని ప్రతిపాదించుకుంటున్నాను. నాయన నీ పిల్లల జీవితంలో ఎన్నో మేలులు మీరు అనుగ్రహించి ఎన్నో విషయాల్లో ప్రభువ మమ్మలను కాచి కాపాడుతూ మమ్మలను మీ రెక్కల చాటున భద్రపరిచినందుకు మీకు లెక్కలేని స్థుతులు స్తోత్రములు కంటే. సిస్టర్ ప్రేమ గారి యొక్క విషయం మీద ఆకర్షణారెడ్డి గారు చెప్పుకుంటే తండ్రి బిడ్డ సురక్షితంగా ఉండాలని, ఆ బిడ్డ నాయన నీ సన్నిధిలో కూర్చోవాలని అనేక మంది ప్రార్థించి ఉన్నారు తండ్రి. అలాగే ఆర్థికంగా కూడా సహాయం చేస్తున్నారు. అందులో ఒకరిని నిర్వహించాను. ఆమె క్షేమ సమాచారాన్ని అందుకుని ఇటు రీతిగా ప్రభా ఆ కుమార్తె సన్నిధిలో కూర్చోవడం ప్రభా వాక్యాన్ని బోధించి చక్కని అవకాశాన్ని అనుగ్రహించున్నారు తండ్రి. అలాగే ఆయన నా చేతులతో వివాహం చేసి తండ్రి ఒక చక్కని సందర్భముతో నాయన ఎంతో చక్కగా వాక్యము చేత ఏకమైనటువంటి రామకృష్ణారెడ్డి గారి యొక్క దంపతులకు ఒక చక్కని గర్భఫలాన్ని మీరు అనుగ్రహించున్నారు ప్రభువ. ఇచ్చినటువంటి ఆ యొక్క గర్భఫలము పాలు మార్పించి ఆహారము నాయన మొట్టమొదటిసారిగా తండ్రి కుమారుడికి రుచి చూపించుండగా తండ్రి నాయన మీ కృపా కాపుదల స్థంలో తొడుగా ఉంచండి. అలాగే వివాహము దినోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి మరి సహోదరులు వారి యొక్క కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ కృపా కాపుదల స్థంలో తొడుగా ఉంచండి. భార్య భర్తలు ఇరువురు కూడా ప్రభా మీ ఐక్యతతో తండ్రి వాక్యముతో ఏకమై ఉండే వాక్యాన్ని దయచేయమని బ్రతుకుంటున్నాను. వృద్ధులు మా మధ్యలో ఉండటం గొప్ప ఆశీర్వాదకరం తండ్రి. అటు ఆశీర్వాదకరాన్ని ఈ సంఘానికి అనుగ్రహించడానికి తండ్రి ఆ తల్లి వయసుని బట్టి ఆమె అనుభవాలను బట్టి మా మధ్యలో ఆమెకు సేవ చేసుకునే అదృష్టాన్ని కల్పించినందుకు సంఘం చక్కగా నాయన సన్మానించుచుండగా తండ్రి తండ్రి మరింత నీ కృపను అనుగ్రహిస్తారని కొద్దిపడి ప్రార్థన నీ భాస్కర్ని నేను చేర్చుకుంటారండి. తొందరగా రాని ఉన్న యేసుక్రీస్తు వారి పవిత్రమైన పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వినయముతో వేడుకుంటున్నాం తండ్రి. ప్రియతి ప్రియమైన దేవుని పిల్లగా సహోదరుడు విజయప్రసాద్ గారు నా పరిచయం అవడానికి మూల కారణం రామకృష్ణారెడ్డి గారు. మరి రామకృష్ణారెడ్డి గారు చెల్లి ప్రేమ విషయంలో తెలియపరిచినప్పుడు ఇంత ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి చూసుకుంటూ శ్రమలు అనేవి కావను, శ్రమ అనుభవించిన తర్వాతే ప్రతిఫలాన్ని అనుభవిస్తాము అని ధైర్యాన్ని తెలియపరుస్తూ దేవుని గురించి తెలిసినటువంటి ఆ సహోదరులు నేను కలిపి పంచుకోవడం జరిగింది. ఈ విషయంలో మరి దేవుని వాక్యాన్ని మనం ఆలోచించినప్పుడు ఏమైనా ప్రపంచంలో ఎవరు ధైర్యం చెప్పలేరు కానీ దేవుడు మాత్రం, దేవుడి వాక్యం మాత్రం ఉన్నతంగా ధైర్యం చెప్తాడండి. నిజం దేవుని వాక్యం చెప్పేటువంటి ధైర్యం బహు గొప్పది ప్రియమైనదా. అది రుచి చూసిన వాడికే ఆ రుచి అందుతుంది. ఆ రుచి ఎప్పుడైతే చూశాడో జీవితంలో వాడు నచ్చుకోవడం అనేది జరగదుంటారా. ఈ సమయంలో కీర్తనకారుడు 91వ కీర్తనలో ఏం మాట్లాడుతుందో చూద్దాం.
పంపించడానికి వెళ్తారా? ఫోటోలు చూడండి ఒకసారి. మహోన్నతుని చాటున ఎవరు చాటున? మహోన్నతుని చాటున నివసించు వాడే. ఏమంటారు? మహోన్నతుని చాటున నివసించువాడే అన్నాడు అంటే నివసించువాడు అంటే పదం చూసారు. పరిశుద్ధాత్మ దేవుడు చాలా కేర్ తీసుకుని బయట రాశాడండి. బైబుల్ రాయించే విషయంలో మాత్రం పరిశుద్ధాత్మ దేవుడు చాలా కేర్ తీసుకుంటాడు. అందుకనే విశ్వానంతటిని కలిగించినటువంటి ఆ కలిగించిన పరమాత్ముడైన సర్వశక్తివంతుడైనటువంటి దేవుడు ఆ విశ్వ రహస్యాలన్నీ కూడా చిన్న పుస్తకమైనటువంటి బైబిల్లో పొందపరిచేశాడు. అర్థమవుతుందా? ఈ బైబుల్ అనేది సామాన్యమైన కాదండి. బైబుల్ ఈ బైబుల్ విశ్వానికి ముఖ్యమైన గైడ్ కదా. ఉదాహరణకు ఒక టీవీ ఉంటుంది, టీవీకి మ్యాన్యువల్ బుక్ ఉంటుంది ఉంటుంది. అంటే టీవీని నిర్మాణం చేసినటువంటి వ్యక్తి ఏం చేస్తాడు అంటే టీవీకి మ్యాన్యువల్ బుక్ ఇస్తాడు. హౌ టు ఆపరేట్ అండి, ఇది ఎలా తయారు చేయబడింది, ఏ విధంగా తయారు చేయబడింది, దీన్ని తయారు చేయడానికి ఎలాంటి మెటీరియల్ వాడారు అనేటువంటి ఉద్దేశంతో ఏం చేస్తారు అంటే దానికి మ్యాన్యువల్ బుక్ ఇస్తారు కదా. ఇప్పుడు విశ్వ రహస్యాలు తెలుసుకోవడానికి వాస్తవానికి బైబుల్ పాదాల దగ్గరికి రావాలండి. ఎవరైనా సరే ఎనీబడీ అదే చెబుతున్నాడు. ఏమని? మహోన్నతుని చాటున నివసించిన వాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకుని నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను అన్నాడంటే ఎవరి? ఒక మాట చెబుతాను. శరీరాన్ని నిర్మించింది ఎవరు? శరీరంలో ప్రతి అవయవాన్ని నిర్మించింది ఎవరు చెప్పండి? ప్రారంభంలో మాట అంటాడు. ఏమని? ఆది కాండము 2:7 మాట అంటాడు. ఏమని? నేల మట్టు నుండి నరులు నిర్మించి వారి నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మయను అని అంటాడు. నేల మట్టితో నరుని నిర్మించి అన్నాడు. ఈ మట్టిని నేలలో నుంచి తీశాడు అన్నాడు. ఈ మట్టి నేలలో నుంచి వచ్చింది అన్నది వాస్తవం. అయితే నేల మట్టి అనేసరికి పై మట్టి అనుకున్నారా? కావండి, శరీరం అందరికీ ఉంటుందండి, ఒక క్రైస్తవుడికి మాత్రమే ఉంటుందండి. భూమి మీదకి వచ్చిన ప్రతి మానవుడికి కూడా శరీరం ఉంటుందండి. మరి ఈ శరీరాన్ని మనం ఏమో అంటామంటే మట్టండి 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 అంటామండి. అవునా? ఈ మట్టి అని ఎక్కడ అంటాం చెప్పట? పెళ్ళిలో అంటాం, శుభకార్యంలో అంటాం. చూసారా? పెళ్ళిలో అనో శుభకార్యంలో మనం ఎక్కడ అంటాం మరి? మనం ఎవరైనా మరణించారనుకో, వారి ఇంట్లో విషాదం ఉందనుకో, సపోజ్ ఉదాహరణకి వాళ్ళు ఓదార్చడానికి వెళ్ళి అంటాము, ఏముంది బ్రదర్ ఇది మట్టి బ్రదర్, మట్టి నుండి వచ్చాం బ్రదర్, మట్టిలో కలిసిపోతాం బ్రదర్, అందరం మట్టిలో కలిసిపోయే వాళ్ళు బ్రదర్. కొద్ది దినాలు భూమి మీద ఉంటాం, ఉన్న తర్వాత ఆయుష్ అయిపోయిన తర్వాత ఈ భౌతిక దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత మట్టిలో కలిసిపోతాం బ్రదర్ అంటారండి. మంచిదేనండి, ఇదో ఈ మట్టి దేహాన్ని నిర్మించడానికి దేవుడు వాస్తవానికి పై మట్టి తీయలేదండి. పై మట్టి తీయలేదు. అర్థమవుతుందా? ఏమండి, మన జీవితంలో మేలు జరిగిందండి. కృతజ్ఞత చెప్తున్నామండి, తప్పు లేదండి. మన జీవితంలో మేలు జరిగినప్పుడు కృతజ్ఞత చెప్తున్నామండి. ఏమండి, అసలు భూమి మీద మనకి జీవితమే ప్రారంభమైనప్పుడు దేవుడు మేలు చేయలేదా? వాళ్ళ అర్థమేంటా? అసలు భూమి మీద జీవితమే ప్రారంభం కాలేదు. తల్లి గర్భంలోకి ప్రవేశించలేదు. ప్రవేశించిన తర్వాత 9 మాసాలు తల్లి గర్భం మోయలేదు. మోసిన తర్వాత భూమి మీద ఇంకా పుట్టలేదు. పుట్టకముందే శరీరం అనేది రాకముందే దేవుడు మేలు తీశాడు అన్నమాట. ఆ విషయం తెలుసా? ఒక భక్తుడు అంటున్నాడు,
భక్తుడి కీర్తన గ్రంథము 139వ అధ్యాయం 13వ వచనం చూడండి ఒకసారి. 139:13 ఏమని చెప్తున్నారు చూడండి అక్కడ, నా అంతరింద్రియములను నీవే కలగ చేసేదివి. దేవుడితో చెబుతున్నాడు, ఈ శరీరాన్ని చూసుకుంటున్నాడు. శరీరాన్ని చూసుకున్న తర్వాత శరీరంలో ఉన్నటువంటి విచిత్రమైనటువంటి అద్భుతమైనటువంటి దేహాన్ని చూసుకుంటాడు. దేహాన్ని చూస్తున్నప్పుడు ఆలోచించడం ప్రారంభిస్తున్నారు ప్రియమైన దేవుడి పిల్లలారా. దేవుడు అర్థం కావాలంటే ఎక్కడికో ఎన్న అవసరం లేదండి, మన శరీరమే సాక్ష్యం ఇస్తుంది. చూసారా ఏమండి, నేను మాట చెప్తానండి. శరీరంలో నాలుగు పెట్టాడండి, అందరికీ నాలుగు ఉందా లేదా? ఉందా నాలుగు? అందరికి ఉందండి. నాలుగు పెట్టి రుచులు పెట్టకపోతే చెప్పాలి. నాలుగు పెట్టాడు, రుచులు పెట్టకపోతే పురుషుని ఏంటి? కానీ ఏ తిన్నా చెప్పగానే ఉండని అంటున్నా. ఎన్ని కాయగూరలండి, నిజంగా ఎన్ని అద్భుతమైనటువంటి వంటకాలు అండి. చేపలు తినేస్తున్నాం, పచ్చిలో తినేస్తున్నాం, పీతలు తినేస్తున్నాం, ఇన్ని రుచికరమైన పదార్థాలన్నీ చిన్న నాలుగుకేనా? చిన్న నాలుగుకేనా చెప్పండి? ఈ నాలుగుకే కదండి. నాలుగు రుచి పెట్టి ఆ రుచికరమైన పదార్థాలన్నీ నువ్వు పుట్టక ముందే భూమి మీద పెట్టాడు, అది ఏం గొప్పతనం? టోటల్గా అంటున్నాడు ఓ భక్తుడు 139వ కీర్తనలో చెప్తున్నాడు చూడండి ఒకసారి. 139వ కీర్తన 13వ వచనం, అంతరింద్రియములను నీవే కలగజేసేటివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. దేవుడా నీవు నన్ను కలగజేసిన విధము చూడగా భయము భయమేస్తుంది. భయమేస్తుంది దేవుడు చూస్తుంటే, దేవుడు చూస్తుంటే శరీరాన్ని కలగజేసి విధము చూస్తుంటే భయమేస్తుంది అంటున్నాడండి. చూసారా, మన శరీరాన్ని చూస్తే మనకు భయం ఏదండి? ఎందుకు శుభ్రంగా అన్ని అవయవాలు చక్కగా అమర్చి పూర్తిగా శరీరం అంతా కూడా నిర్మాణం చేసేసి చక్కని రంగు వేసేసి, నల్ల రంగు తెల్ల రంగు ఏ రంగు వేస్తాడు కదా, వేసేసి అద్దం దగ్గరికి వెళ్ళి చూసుకున్నాం అనుకోండి, అబ్బా నా అంత అందగా లేదు, నా అంత అందగత లేదు అనుకుంటా ఉంటాం. అంతేనా? అలా చేయకుండా ఎముకలు గుడిగా వదిలేసాడు అనుకోండి, సపోజ్ ఎలా ఉంటుంది? ఎముకలు గుడిగా వదిలేసాడు అండి. ఒకవేళ ఉదాహరణకి పౌడర్ ఎక్కడ రాసుకుంటావు, చర్మం మీద రాసుకుంటావు, ఎముకల మీద రాసుకుంటావు అని చూసారా? శరీరం అంతా నిర్మించాడు కనుక ఆ నిర్మించిన నిర్మాణాన్ని బట్టి భక్తుడు అంటున్నాడు, దేవుడా నీవు నన్ను కలగజేసిన విధం చూడగా భయమేస్తుంది, ఆశ్చర్యం వేస్తుంది. ఇదిగో ఈ నిర్మాణాన్ని చూస్తుంటే ఆశ్చర్యపోతున్నారండి, నిజంగానే ఆశ్చర్యం వేస్తుంది అంటూ అంటున్నాడు అన్నమాట. ఆశ్చర్యం వేస్తూ అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నామంటున్నాడు? నా శరీరాన్ని నిర్మించినందుకు నీ కృతజ్ఞతలు తండ్రి. ఏమండి ఈ మాట ఎవరైనా అంటారా చెప్పండి? ఈ మాట ఎవరైనా అంటారా? ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ మాట నాదండి. అది శరీరాన్ని నిర్మించిన దేవుడు శరీరములో ఏదైనా లోపం వస్తే దాన్ని సరిదిద్దలేడా? చెప్పండి. శరీరాన్ని నిర్మించినటువంటి దేవుడు, అణువును నిర్మించినటువంటి దేవుడు శరీరంలో ఏదైనా ఒక లోపం వచ్చిందండి, ఒక లోపం వస్తే ఆ లోపాన్ని సరిదిద్దలేడా? సరిదిద్దడా? సరిదిద్దుతాడు. సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఈ శరీరాన్ని సరిదిద్దడం గొప్ప పని కాదా? ఆయనకి గొప్ప పని కాదు, అర్థమవుతుందా? ఆయన అసాధ్యము కాదు. అదే చెప్పాడు ఏమని, మహోన్నతుల స్వాధీన నివసించిన వాడు సర్వశక్తిని నీడను విశ్రమించువాడు అని చెప్పేశాడు. మనం మహోన్నతుని చాటున ఉన్నాము కనుక ఆయన చాటున ఉన్నవాడు కోడి తన రెక్కల కింద ఎలా భద్రపరుచుకుంటున్నాడో, భద్రపరుచుకుంటాడో అదే రీతిలో దేవుడు మనల్ని భద్రపరుచుకుంటున్నాడు. ప్రేమ దేవుడు నేను చెప్తున్నాను ఎవరికి,
శరీరంలో ఉన్నటువంటి ఒక అవయవాన్ని సరిదిద్దడం పెద్ద కష్టం కాదండి దేవునికి. కానీ ఒక్క దాని నుంచి ఒక పాపపు బంధములో నుంచి మాత్రం బయటికి తీసి రావడం యేసు ప్రభు శిలువ మోసినంత కష్టం. అర్థమవుతుందా? శరీరాన్ని నిర్మించడానికి ఆయన పెద్ద కష్టపడలేదు, కానీ శరీరాన్ని నిర్మించిన తర్వాత మానవుడు పాప బహిష్ఠుడైపోయాడు, పాపాత్ముడైపోయాడు, దుర్మార్గుడైపోయాడు. చూసారా? ఈ పాపము నుండి వాడిని పవిత్రుని చేయడానికి, పాపము నుండి పరిశుద్ధునిగా తీర్చిదిద్దడానికి ఒక విషయాన్ని చెబుతున్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా. భార్యాభర్తల బాంధవ్య జీవితం కోసం, భార్యాభర్త బాంధవ్య జీవితం కొరకు దేవుడు భూమి మీద ఉన్నటువంటి బంధాలన్నింటినీ కూడా లింకప్ చేస్తాడు. దేనికో తెలుసా? పరలోకానికి. ఇదో భూమి మీద ఈ బంధం ఉంది అంటే పరలోకంలో ఏదో తెలియపరుస్తున్నాడు, ఏదో తెలియపరుస్తున్నాడు. లేదా అర్థమవుతుందా? భార్య అనేసరికి సంఘంగా పోల్చాడు, భర్త అనేసరికి క్రీస్తుతో పోల్చాడు. ఇప్పుడు భార్య భర్త బాంధవ్య జీవితాన్ని చూపిస్తూ అంటున్నాడు ఎఫెసీయులకు రాసిన పత్రికలో. చూడండి ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఏమంటున్నాడు? 6వ అధ్యాయము ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం చూద్దాం ప్లీజ్. స్త్రీలా, ఎవరిని పిలుస్తాడు? పరిశుద్ధాత్మ దేవుడు బైబుల్లో ఎవరిని పిలుస్తాడు? ఇప్పుడు స్త్రీలారా, మిమ్మల్ని పిలుస్తున్నాడా? ఎవరన్నా పిలుస్తున్నాడా? మిమ్మల్ని ఎవరిని పిలుస్తున్నాడు? స్త్రీలారా అన్నాడు. ఇక్కడ ఒక చిన్న జరిగిమ్మంటారా, స్త్రీ కలిగిన వారిలో బాప్తీసమిచ్చే వాహనం కంటే గొప్ప వారు పుట్టలేదు అన్నాడు. అంటే స్త్రీ కలిగిన నరుల్లో బాప్తీసమిచ్చే వాహనం కంటే గొప్పవాడు పుట్టలేదు అనే ఎవరు చెప్పారు? మత్తయి సువార్త 11వ అధ్యాయం 11వ వచనం ఇక్కడ చేపెట్టి అక్కడికి వెళ్దాం. మత్తయి గారు రాసినటువంటి సువార్త 11వ అధ్యాయం 11వ వచనం స్త్రీలు కలిగిన వారిలో అంటే మీరందరూ స్త్రీలు, పిల్లలు కన్నారు అంటే మీరందరూ కన్నారు. భూమి మీద ఆ స్త్రీ మొదలుకొని బాప్తీసం ఇచ్చి యోహాను స్త్రీ వరకు, ఎప్పటి స్త్రీల వరకు కూడా ఆమె కంటే గొప్పది ఎవ్వరు లేదన్నారంట. నమ్ముతారా? నిజమండి. ఎందుకంటే మొదటి పురుషుడైనటువంటి ఆదాము, మొదటి పురుష స్త్రీ అయినటువంటి హవ్వమ్మ వాళ్ళిద్దరికి ఒక మాట మాట్లాడాడు, వాళ్ళని ఆశీర్వదించాడు. వివాహ బాంధవ్య జీవితంలో ఏమని ఆశీర్వదించాడు? మీరు ఫలించండి, ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని నిర్మించండి. అంటే ముందేం చేయమన్నాడు? ముందేం చేయమన్నాడు? ఫలించండి అన్నాడు. అంటే డబ్బు బాగా సంపాదించమన్నా. నాకు తెలిసిన నా సహోదరుడు ఒకడు ఉన్నాడండి, నాతో పాటు వివాహం అయింది వాడికి. మా అమ్మాయి చూస్తే ఇప్పుడు ఇంచుమించు లేదంటే ఇంత ఎత్తుందండి, నాకంటే ఎత్తు అయిపోయింది ఒక అమ్మాయి. వాళ్ళు పెళ్లి చేసుకున్నారు, పెళ్లి చేసుకున్న తర్వాత భార్యతో చెప్పాడు ఏమన్నా తెలుసా? మనం అప్పుడే పిల్లలు కావద్దు. ఎందుకు పిల్లలు అప్పుడే ఎందుకు వద్దు అంటే, ఇప్పుడే పిల్లలు కన్నేసాం అనుకో వాళ్ళకి బోర్డు ఖర్చులు ఉంటాయి, కనుక ముందు బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకుందాం. ముందు ఏం చేద్దాం? బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకుందాం అన్నారండి. కాబట్టి అన్ని కీడులకు మూలం ఏంటి చెప్పండి? సమస్త కీడుకు మూలం ధనం. ధనం అనేది భార్యాభర్తల మధ్యలో రాకపోతే వాళ్ళ కాపం చాలా బాగుంటుంది. ధనానికి బదులుగా దైవం ఉంటే చాలా బాగుంటుంది వాళ్ళ కాపం. ఇదో బాప్తీసమిచ్చి యోహాను గారి యొక్క తల్లి అయిన ఎలిజబెత్, ఆ ఎలిజబెత్ గారి యొక్క భర్త అయినటువంటి ఆయన కూడా, ఆ జకరియా ఎలిజబెత్ ఇద్దరు కూడా ఎప్పుడు కూడా ప్రభు ధ్యానమేనండి. వాళ్ళకి నిరంతరము కూడా ప్రభు ధ్యానము. అంటే ఆ రిఫరెన్స్ చూపిస్తే ఆశ్చర్యపోతారు ప్రియమైన దేవుని పిల్లలారా.
రామకృష్ణారెడ్డి గారి పిల్లలు కూడా అదే చెప్పాను నేను. అర్థమవుతుందా? ఇదో వీళ్ళిద్దరూ కూడా దైవము చేత, దేవుని వాక్యము చేత, దేవుడు ఇచ్చినటువంటి ఆ ప్రణాళికను బట్టి ఏకమైనప్పుడు వాళ్ళు 24 గంటలు దేవుని యొక్క వాక్యంపు ఆలోచనతో ఉన్నప్పుడు వాళ్ళు గర్భములో ఉన్నటువంటి ఆ కుమారుడు కూడా వాక్యం ఏంటన్నాడంటే అర్థమవుతుందా? గర్భములో ఉన్నటువంటి బిడ్డ కూడా ఎక్కడ ఏం చేస్తున్నాడు వాడు? వాక్యమే ఏంటన్నాడు వాడు. అర్థమవుతుందా? గర్భవతిగా ఉన్న తల్లులు ఉన్నారనుకోండి, ఉదాహరణకి వెంటనే ఏం చేస్తారంటే భక్తి వెళ్ళిపోయి చక్కనటువంటి సీటలు తీసుకొస్తారండి, చిన్న చిన్న పిల్లల బొమ్మలు తీసుకొస్తారండి. ఎందుకు తీసుకొస్తారు? ఎందుకు తీసుకొస్తారు? తల్లి చూసే చూపు బిడ్డ మీద ప్రభావితం చూపిస్తుంది కనుక ఆ సీటర్లో ఉన్న బిడ్డను చూస్తూ ఉంటాడు. చూస్తూ ఉన్నప్పుడు ఆ బిడ్డ కూడా ఆ రూపాన్ని ఏర్పడతా ఉంటుంది. ఇది వాస్తవం, బైబిల్ పొందే అర్థమవుతుందా? కాబట్టి ఈ మానసిక స్థితి విషయంలోకి వచ్చేసరికి గర్భవతి అయ్యే సమయానికి, గర్భవతి అయ్యేటప్పటికి భార్య భర్తలు ఇద్దరు కూడా వాక్యములో ఏకమైపోవాలి కానీ ధనములో కాదు. ప్రియమైన దేవుడు నిజం, కానీ ధనములోనే ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారు. ఏమండి బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత అయ్యిందండి, ఎన్నప్పుడు ఉన్నాయండి, ఇంత మానసిక క్షోభ అండి. ఈ మానసిక క్షోభ అంతా కూడా లోపల ఉన్న గర్భములో ఉన్న బిడ్డకు అప్లై అయిపోవడం వలన వాడు భూమి మీదకి వచ్చిన తర్వాత అదే తిప్పబడుతున్నాడండి. నాకు ఒక మాట చెప్పమంటారా? మా ఇంటి కూడా ఒకరోడు ఉంటాడండి, అక్కడ ఉంటాడే. వాళ్ళ అమ్మ ఏం చేసిందో తెలుసా? గర్భంతో ఉన్నప్పుడు ప్రేమ పౌరు సినిమా చూసిందంటే, ప్రేమ పౌరుల సినిమా చూసేసరికి వాడికి పుట్టిన తర్వాత 2వ సంవత్సరం వచ్చేసరికి దవ్వట్టన్నాడు. ఎక్కడ నేర్చుకున్నాను? గర్భముతో చూసారా? సమాసింహారెడ్డి చూస్తున్నావు అనుకో, సపోజ్ ఉదాహరణకి భూమి మీదకి వచ్చిన తర్వాత కత్తి ఎక్కడ దొరుకుతుంది నువ్వు చెప్పవలసింది, ఆడే చెప్పేసుకుంటాడు. ఇవన్నీ ఎవరితో చెప్తున్నాడు? స్త్రీలారా అన్నాడా లేదా? స్త్రీకి చెప్పవలసింది స్త్రీకి చెప్తున్నాడా? చెప్పాడు. మరి స్త్రీలు చెప్పాడు కదా, స్త్రీలు కోటింగ్ అయింది కదా, పురుషులు లేదనుకుంటున్నారా? వాళ్ళకి ఇచ్చాడు, వీళ్ళకి ఇచ్చాడు, వాళ్ళకి ఇచ్చాడు. ఆయన పక్షపాతం లేని దేవుడు. చూస్తున్నట్టు స్త్రీల ప్రభులకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండు. క్రీస్తు సంఘమును, క్రీస్తు సంఘమునకు శిరస్సయుడు లాగున పురుషుడు భార్యకు శిరస్సయ్యున్నాడు అన్నదండి. ఒక విషయం చెప్పనా, పురుషుడు భార్యకి ఎలా ఉన్నాడు అన్నాడు? శిరస్సు అన్నాడండి. నువ్వు నా శిరస్సు అని మీకు ఒక చిన్న అలవాటు పెట్టానండి దేవుడు. ఏ స్త్రీ అయితే నెత్తి మీద ముసుకేసుకుంటుందో, ముసుకేసుకున్నావు అంటదట నువ్వు నా శిరస్సు అని చెప్తుందట. అర్థమవుతుందా? ముసుగేసుకున్నావు ఏమంటది? భర్తనే. అందుకనే క్రైస్తవ స్త్రీలు ముసుగేసుకుంటారు. అర్థం కావాలి ప్రియమైన వాళ్ళరా. ఇదే విషయాన్ని చెబుతూ ఎందుకు వచ్చిన తర్వాత మాట్లాడుతున్నాడు ప్రభు కోసం. 27వ వచనంలో మాట్లాడుతున్నాడు చూడండి, 27వ వచనం పురుషుల తర్వాత చూద్దాం. 27 పురుషులారా, మీరు మీ భార్యలను ప్రేమించుడి, మీ భార్యలను ప్రేమించుడి ఎలా ప్రేమించాలో చెబుతున్నాడు. భార్యను ఎలా ప్రేమించాలి? వచ్చేటప్పుడు చక్కగా పూలు తీసుకురావాలా, లేకపోతే మొత్తం చేతం అంతా తీసుకొచ్చి అమ్మ చేతులు పెట్టేనా? ఎలా 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 ప్రేమించాలి సార్? ఎలా ప్రేమించాలో చెబుతున్నట్టుండి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అదిగో అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక అది ఎలా ఉండాలన్నాడు? పరిశుద్ధమైనది గాను, నిర్దోషమైనది గాను, మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకోవాలని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరచి. ఎప్పుడు పవిత్రులు అవుతారు?
వాక్యముతో ఉదక స్నానము జరిగిస్తే, వాక్యముతో ఉదక స్నానము జరిగితే భర్త మొట్టమొదటి సంఘస్థురాలు ఎవరంటే భార్యే. అర్థమవుతుందా మీకు? మొట్టమొదటి సంఘస్థురాలు ఎవరు? మూల సంఘస్థురాలు ఎవరు? భార్య. అర్థం కావాలి. వాక్యముతో ఉదక స్నానం చేయించేవి అన్నానంటే 24 గంటలు వాళ్ళ ఆలోచన ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? వాక్యం 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 ప్రార్థన. ఇదే కదండి మనకి ఇంకెంతకనే ఏం కావాలండి? వాక్యముతో ఉదక స్నానము చేత పవిత్రపరచి, వాక్యముతో ఉదక స్నానము చేయిస్తే పవిత్రపరచబడుతుంది. మరి పరిశుద్ధపరచబడాలంటే, పరిశుద్ధపరచబడాలంటే అదిగో ప్రభువు సంఘము కొరకు తన్ను తాను అప్పగించేసుకున్నాడు. తన సంఘాన్ని పరిశుద్ధపరచడానికి తన్ను తాను ఎలాగైతే అప్పగించుకున్నాడో పురుషుడు కూడా తన్ను తాను అప్పగించేసుకుంటున్నాడు. అది దాని యొక్క ఆలోచన. వివాహమైన తర్వాత దేవుడు మాట చెప్తాడు ఏమన్నా తెలుసా? పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొను అన్నదండి. ఏమండి వివాహమైన తర్వాత స్త్రీని మరి దేవెడతారు అంటే అప్పచెప్పుతారు, పుట్టింటిగా నుంచి మెట్టింటికి అప్పగిస్తూ ఉంటారు. అప్పగించినప్పుడు తండ్రి ఏం చేస్తాడో, తల్లి ఏం చేస్తాడో, అందరూ ఏం చేస్తారంట యాయకుడు చెప్పండి. ఎందుకు ఎడతారు? అల్లారు ముద్దుగా 18-20 సంవత్సరాలు పెంచుకున్నాము, నా బిడ్డ ఇప్పుడు మరొకల ఇంటిలో దీపం ఎడతాకి వెళ్తుంది, దీపం ఎడతాకి వెళ్తుందో దీపం ఆపేతాకి వెళ్తుంది. దేవుడు వివాహం చేశాడండి ఆదాముకి అవకే, దీపం పెట్టిందా దీపం ఆర్పేసిందా చెప్పాలి? దీపం పెట్టిందా ఆర్పేసిందా? కొంచెం ఆలోచించండి. మనం ఎంత చక్కగా వివాహం చేశాడండి దేవుడు. మన పిల్లలు ఎదుగాడనుకోండి, ఉదాహరణకి పిల్లలు ఎదుగుతామా? ఎదుగుతారా చేస్తారా? మీరు నిర్మాణం చేస్తారా? ఆడపిల్లని మట్టిని తీసుకొచ్చి చక్కగా చేసేసి దాన్ని జయవాయు ఉద్దేశి సిరిగోరా నీ కోసం చేసిన ఇచ్చేస్తారండి. నిర్మాణం చేశాడు దేవుడు అవునా? భూమి మీద ఉండ కనుక అమ్మాయిని ఎదుగుతాకి వెళ్ళాను అవునా? కానీ దేవుడు ఏం చేశాడు? చెయ్యుదుననుకునేను అన్నాడు. చెయ్యుదుననుకున్నాడు నువ్వైతే వెతుకుతావు. వెతకడం కష్టమా చెయ్యడం కష్టమా? వెతకడం కష్టమా చేయడం కష్టమా? చెయ్యడమే కష్టం. మరి చేసిన ఆయన అతి కొద్ది రోజుల్లోనే వాళ్ళ దాంపత్య జీవితంలో దేవుడు వేరే పేరే లేదా? అప్పుడు అంటున్నాడు పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొను. హత్తుకొను అంటే తన్ను తాను సమర్పించేసుకుంటాడు. అంటే బైబిల్లో పురుషుడు తన భార్యను తన తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొను అని సొంత తప్ప స్త్రీ తన తల్లిని తండ్రిని విడిచి తన భర్తను హత్తుకున్నాడు ఉందా చెప్పండి? స్త్రీ తన తల్లిని విడిచిపెట్టింది, తన తండ్రిని విడిచిపెట్టింది, తన భర్తను హత్తుకొను అని ఉందా బైబిల్లో? మీకు ఇంకా రుజువు కావాలంటే ఎక్కువ శాతం మనకు అమ్మమ్మ తరపు చుట్టాలు ఉంటారు, నాన్న తరపు చుట్టాలు ఉంటారు ఎక్కువ. కాబట్టి ఏం చుట్టాలు ఎక్కువ ఉంటారండి? నాకైతే అమ్మమ్మ చుట్టాలే ఎక్కువ తెలుసు, మా నాన్నగారు చుట్టాలు ఎక్కువ తెలియదు. ప్రియమైన దేవుని పిల్లలరా, మనిషి యొక్క మనస్తత్వాన్ని వడగట్టిందండి బైబిల్. అద్భుతమైనటువంటి బైబిల్ అండి. ఇదిగో మీ దాంపత్య జీవితం కలకాలం చక్కగా ఉండాలి అంటే వాక్యము చేత మీ కాపురం జరుగుతుంటే స్త్రీ కలిగిన వారిలో బాప్తీసమిచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాననేసి దేవుడు తన పరిశుద్ధ గ్రంథంలో ఎలాగైతే రాయించాడో మన కొరకు కూడా ఈ జీవ గ్రంథంలో రాయిస్తాడు. వాక్యం ఉంటే తగాదాలు ఉండవండి,
వాక్యం ఉన్న దిక్కిన తగాదాలు అంటవండి. నిజమండి. మరొక మాట చూపిస్తాను చూడండి, వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా మత్తయి సువార్త, మత్తయి గారు రాసినటువంటి సువార్త ఈశాన, మత్తయి గారు రాసిన సువార్త 19వ అధ్యాయము తీయాలి, 19:2 19:2 మత్తయి గారు రాసిన సువార్త 3 పరిసయ్యులు ఆయన శోధింపవలెనని ఆయన యద్దకు వచ్చి ఏ హేతువు చేతనైనను పురుషుడు తన భార్యను విననాడుట న్యాయమా? మరలా చదవండి ఒకసారి. ఏ హేతువు చేతనైనను పురుషుడు తన భార్యను, పురుషుడు అన్నారా స్త్రీ అంటున్నారా? ఇప్పుడు పురుషులు వదిలి పెట్టేయడానికి సిద్ధంగా ఉన్నారా, స్త్రీలు విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నారా? కాలం మారింది చూసారా, ఇది ఏ కాలం? ఏ కాలం? పోయే కాలం, వచ్చే కాలం కాదు. అనేకుల ప్రేమ చల్లారిపోయిన కాలం. ఈ కాలంలో ఒక ఆవిడ అమెరికాలో కోర్టుకు ఎక్కిందంటండి, మళ్ళీ మంచిదే కోర్టుకు ఎక్కిందంటే ఏమన్నా తెలుసా, వాళ్ళ ఇంట్లో కర్ర పోయిందంటండి. కర్ర పోయేసరికి భార్య అందంట అగ్గిపెట్టి తీసుకురా అన్నదంట, వంటింట్లోకి వెళ్ళి వెతుక్కుంటారంట. అందులో కరెంట్ వచ్చేసిందంట, నాకు విడాకులు కావాలని కోర్టుకు వెళ్ళిందంట. యా ఎందుకని అడిగితేనే ఆ జడ్జి అడిగాడంట, అమ్మ ఎందుకు విడాకులు కావాలి, ఏదో రీజన్ ఉండాలి కదా అని అడిగాడంట. అంటే కరెంటు పోతే అగ్గి పెట్టే అప్పుడంతా తెలియని వద్దు కాపురం ఏం చేస్తానండి, నాకు వద్దా పెద్ద ఇష్యూ అది. ఏమంటే చిన్నదానికి కోర్టుకే చేస్తారా? దేవుడు అంటున్నాడండి, ప్రతిదీ బైబుల్లో రాసాడండి, ప్రతిదీ బైబుల్లో రాసాడు. చూడండి ఇక్కడ చేపెట్టి మళ్ళీ కొరింథీయులకు రాసిన పత్రిక వెళ్ళండి, కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీ తీశారా? 7వ అధ్యాయము 10వ వచనం అండి. మరియు పెండ్లి అయిన వారికి నేను కాదు, అంటే ఇక్కడ పెండ్లి అయిన వారందరికీ దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు, ప్రభు ఆజ్ఞాపిస్తున్నాడు. మరియు పెండ్లి అయిన వారికి నేను కాదు ప్రభువే ఆజ్ఞాపించినది ఏమనగా భార్య భర్తను ఎడబాయకూడదు. అది ఏమంటాడు, భార్య భర్తను ఎడబాయకూడదు అంటే బైబిల్లో. పెళ్ళి అయిన తర్వాత చిటికి మాటికి సూట్కే చూసుకుంటే అమ్మగారి ఇంటికి వెళ్ళిపోయేవారు కోసం ప్రభు పెళ్లి చేసుకోవద్దంటాడు. చూడండి ఏమంటాడు అక్కడ, భార్య భర్తను ఎడబాయకూడదు, ఎడబాసిన ఎడల పెళ్లి చేసుకోకుండా ఉండవలెను. లేదా తన భర్తతో సమాధాన పడవలేను. ఒకటే రెండే రెండు ఆప్షన్స్ నీకు, ఎడబాస్తావా, ఎడబాస్తే పెళ్లి చేసుకోక, ఎడబాసే ఉద్దేశము ఉంటే పెళ్లి చేసుకోక, ఎడబాసే ఉద్దేశము ఉంటే పెళ్లి చేసుకోక చూసారా. లేదా నీ భర్తతో సమాధాన పడి ఉండు అన్నట్టయితే మళ్ళీ మత్తయిలోకి వెళ్దాం అండి ఒకసారి. మత్తయిలో 19:3 పరిసయ్యులు ఆయనను శోధింపవలనని ఆయన వద్దకు వచ్చి ఏ హేతువు చేతనైనను పురుషుడు తన భార్యను విననాడుట న్యాయమా అని అడుగగా ఆయన సృజించిన వాడు ఆది ఉండి వారిని పురుషుని గాను స్త్రీని గాను సృజించననియు ఇందు
సమర్థుకొనను వారిద్దరు ఏక శరీరమై ఉందిరని చెప్పినని మీరు చదవలేదా అని అడుగుతారు. ఎవరు? ప్రభు. ఇప్పుడు ఒక మాట అడుగుతాను నేను, నన్ను పురుషుడుగానే సృజించని నేను అడిగానా? లేదు ప్రభు, నన్ను మగాడుగానే పుట్టించు, నన్ను పురుషుడుగానే పుట్టించు అని నేను అడిగానా దేవుణ్ణి? నేను ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పురుషులు, అందరూ కూడా పురుషులుగానే పుట్టించు అని దేవుని అడిగే పురుషులుగా పుట్టారా? లేదే. ఇప్పుడు నా భార్య స్త్రీగానే నిర్మించు అని దేవుని నేను అడిగిందా? లేదే. పురుషుడైనా స్త్రీ అయినా దేవుడు ఎవరు ప్రసాదిస్తే వారే అంటమ్మ. ఎందుకు? చూడాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగుడో మీకు తెలియదు, తెలియదు అన్నాడు. అది ఆడపిల్ల ఎముకల, మగపిల్ల ఎముకల అన్న విషయం మీకు తెలీదు. సృజించిన వాడు ఆయన, ఆయన సృజించాడు కనుక పురుషునికి చెప్పవలసింది పురుషునికి చెప్పాడు, స్త్రీకి చెప్పవలసింది స్త్రీకి చెప్పాడు, పిల్లలకు చెప్పవలసింది పిల్లలకు చెప్పాడు, బోధకులు చెప్పవలసింది బోధకులు చెప్పాడు. ఎవరెవరికి ఎంతెంత లెఫ్ట్ అండ్ రైట్ ఇవ్వాలో అందరికి ఇచ్చేసాడు. ఎవరిన వదలలేదు ఆయన. చూశారా? ఆయన అంటున్నాడు, ఆది నుండి వారిని పురుషుని గాను స్త్రీని గాను సృజించిన నీవు, సృజించిన నీవు ఎందు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులను విడిచి అన్నాడా? విడిచి అనేసరికి విడిచిపెట్టే బయటికి వెళ్ళామన్నాడా దేవుడు? అంటే బయట చాలా గొప్పదండి. ఆ పక్క నుంచి ఆలోచించాలి, ఈ పక్క నుంచి ఆలోచించాలి, అర్థమవుతున్నా? దేవుడే విడిచిపెట్టేమన్నాడు కదండి మా అమ్మ నా పొద్దున బయటికి వెళ్ళేసిన సమయం. తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొను వారిద్దరు ఏక శరీరమై ఎందుకని చెప్పినని మీరు చదవలేదా? కాబట్టి వారిద్దరు ఇద్దరు కాక ఏక శరీరముగా ఉన్నారు కనుక దేవుడు జతపరచిన వారిని మనుషులు వేరుపరచకూడదని చెప్పాను. దేవుడు జతపరిచిన వారిని ఎవరు వేరుపరచకూడదు? మనుషులు వేరుపరచకూడదు. అవునా? సుప్రీంకోర్టు జడ్జి ఎవరు? మనిషే దేవుడా? కోర్టుకి విడాక తీసుకుంటున్నారు. సుప్రీంకోర్టు జడ్జి అయినా ఎవరు? లేదండి, కోర్టుకు వెళ్ళాలంటే విడాక తీసేసుకున్నామంటే దేవుడి దృష్టిలో మీరిద్దరు భార్య భర్తలే. అర్థం కావాలి. చట్టం ఉందండి, చట్టం చెప్పిందండి, చట్టం చెప్పింది కనుక విడాకులు తీసేసుకున్నామండి, ఆయనకి ఇష్టం వచ్చిన ఆయన పెళ్లి చేసుకున్నామంటే ఇద్దరికి ఇష్టం వచ్చిన ఇద్దరు పెళ్లి చేసుకున్నామని అన్నావు అనుకో, దేవుని చట్టం ఒప్పుకోదు. నువ్వు చచ్చేంత వరకైనా లేకపోతే ఆమె చచ్చేంత వరకైనా సరే వీరిరువురు భార్య భర్తలే. అర్థమవుతుందా? చూడండి, దేవుడు జతపరిచిన వారిని మనుషులు వేరుపరచకూడదు అని చెప్పాను. అందుకు వారు అలాగైతే పరిత్యాగ పత్రిక నుంచి ఆమెను విడనాడమని మోషే ఎందుకు ఆజ్ఞాపించాడు? విడాకుల పత్రాన్ని ఇచ్చేయమన్నాడో, ఇచ్చేసి విడిచిపెట్టేయమన్నాడో ఎందుకు అని మోషే కోసం అడుగుతున్నాడండి. కానీ కోర్టుకి వెళ్ళినట్టు ఇచ్చేయండి, విడాకులు ఇచ్చేస్తారా? కోర్టుకి వెళ్ళినట్టే విడాకులు ఇచ్చేయనండి. ఇంచుమించు 4 సంవత్సరాలు తిప్పారండి. ఈ మధ్యలో ఇంతకు ముందు పెళ్ళి అవ్వకముందు మీరు చూసుకున్నారు చూడండి చూపులు, అలా మళ్ళా చూసుకుంటారేమో, మళ్ళా మనసు కలుగుతారేమో, మళ్ళా యావండి అంటే ఈయనేమో మళ్ళీ పూడుచుకుని వస్తాడేమో, ఇవన్నీ ఆలోచిస్తారు. చాలా వ్యవధి పడుతుందండి. ఆనాటి కాలంలో ఏ విధంగా ఉండేది అంటే, ఆనాటి కాలం పక్కన ఉంచండి ఈనాటి కాలంలో చెప్తున్నానండి. కొంతమంది స్వార్థ పరులు ఏం చేశారు అంటే, వాళ్ళు పెళ్లి చేసుకున్నారండి. పెళ్లి చేసుకున్న తర్వాత భార్య పేరు మీద ఇన్సూరెన్స్ చేయించారండి 1 కోటి రూపాయలు. 1 కోటి రూపాయలు ఇన్సూరెన్స్ చేయించిన తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత భార్యని కట్టి దగ్గర కనిపిస్తారండి. దేనికోసం?
డబ్బు కోసం ఎంత కిరాతకానికైనా దిగజారుతున్నారంటే అర్థమైందా? భార్యని కిరాతకంగా చంపేశారు, పోలీస్ స్టేషన్ సగం పడేశారు, ఇన్సూరెన్స్ డబ్బులు వచ్చేసింది. ఇప్పుడు కలిసి ఉండి అవి చచ్చిపోయే కన్నా ఎక్కడో బ్రతుకుంటే ఏదో క్షణంలో ఏదో నిమిషమైనా సరే కలిసిపోతా. అదే చెప్తున్నాడు మోషే, అందుకే ఏమన్నాడు అది అన్నాడు, మీ హృదయ కాచిన్యమును బట్టి మోషే మీకు అలా ఆజ్ఞాపించాను కానీ ఆది నుండి అలాగునా జరగలేదు అనేసరికి శిష్యులు ఏమంటున్నారో తెలుసా? అక్కడ చూడండి ఒకసారి, నాకు సరిగ్గా కనబడతలేదు. శిష్యులు ఏమంటున్నారు చూడండి, అక్కడ ఏమంటారు, అక్కడ భార్య భర్తలకు సంబంధము ఇట్టిదైతే చూసారా, భార్యాభర్తలకు సంబంధం ఇట్టిదైతే, అక్కడ చూసారా, ఎట్టిదైతే అవండి కింద జరుగుతారండి. యేసుప్రభు మత్తి పోతదండి, నిజంగా అద్భుతమండి. భార్యాభర్తలు అందరికీ జ్ఞాపకం ఉంచుకోవాల్సిన సందర్భం కింద మాట్లాడుతున్నాం చూడండి, భార్యాభర్తలకు సంబంధం ఇట్టిదైతే పెళ్లి చేసుకుంటా యుద్ధము కాదని ఆయనతో చెప్పింది. అందుకు ఆయన అనుగ్రహము నొందిన వారు తప్ప మరి ఎవరును ఈ మాట అంగీకరింపరు. తల్లి గర్భము నుండి నపంసకులుగా పుట్టిన వారు కలరు. తల్లి గర్భము నుండి ఎవరున్నారు? నపంసకులుగా పుట్టిన వారు కలరు. ఇప్పుడు పెళ్లి కోసం చెప్తుంటే నపంసకుడి విషయాన్ని తీసుకొచ్చాడు యేసు ప్రభు. నపంసకుడు అంటే తెలుసు కదా, అటు ఆడ కాదు ఇటు మగ కాదు. ఆడ మగ కానటువంటి ఒక దేహం, ఒక శరీరం, అతనిలోనే ఆడ మనిషి ఉంటుంది, అతనిలోనే పురుషుడు కూడా ఉంటాడు. ఇరువురు సంబంధించినటువంటి ఒకే ఒక్క దేహం నపంసకుడు. అర్థమవుతుందా? ఈ నపంసకుడి గురించి ఎందుకు తీసుకొచ్చాడు? భార్యాభర్తలు ఇడిపోదాం అనుకుంటే దేవుడు ఒక మాట అంటున్నాడు, జడ్జి దగ్గరికి తీసుకెళ్ళి ఒక నపంసకుడు తీసుకెళ్ళి అంటున్నాడు, ఈ నపంసకుల్లో నుంచి స్త్రీని స్త్రీనిగాను పురుషుని పురుషునిగాను విడగొట్టి చూపించు. అద్భుతం కదండి నా ప్రభు మాట, స్త్రీని స్త్రీనిగాను పురుషుణ్ణి పురుషునిగాను ఒక్కసారి నువ్వు విడగొట్టి చూపించు. లెటర్ రాసేస్తున్నావు కదా, విడాకుల పత్రాన్ని రాసేస్తున్నావు కదా, విడాకులు ఇచ్చి విడిపోమంటున్నా నువ్వు. స్త్రీని స్త్రీనిగాను పురుషుణ్ణి పురుషునిగాను విడగొట్టి చూపించవయ్యా. సాధ్యమా? సాధ్యమా? సాధ్యం కాదు. చూసారా,